వెల్కమ్ టు కలగరంప. ఇది చూసినరా, ఇదంతా పునర్నవ లేదంటే తెల్ల గల్జేరు, ఎల్ల గల్ ఎర్ర గల్జేరు మిక్స్ అయ్యి ఉంది. ఏదో తెల్లర లారీ ఎర్ర లారీ అన్నట్టుంది నా కథ, కానీ సరే అది మిక్స్ అయ్యి ఉంది. సో దీన్ని తీయడానికి చాలా టైం పట్టింది, చాలా ప్రాసెస్ తీసుకుంది. చాలా వాల్యుబుల్ ఈ సీడ్స్ అన్నీ కూడా దొరకలేదు, ఎంతో వెతికినా దొరకలేదు. మన వ్యూవర్స్ ఏమో చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే మంచి మెడిసినల్ వాల్యూస్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఎట్లా అంటే డయాలసిస్ కూడా ఆపేస్తారంట అంటారు ఈ కూర తింటే. అదంతా తెలియదు కానీ మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ కూరలు తినడం అలవాటు సీజనల్గా, మేబీ అందుకే అంత హెల్దీగా ఉన్నారేమో. ఇప్పుడేమో మెడిసిన్ లాగా అవసరం పడుతుంది, అప్పుడేమో సీజనల్ కర్రీస్ లాగా తిన్నారనమాట. సరే అది చూపించినప్పటి నుంచి అందరూ మాకు కావాలి సీడ్స్, మాకు కావాలి మొక్కలు అని అడిగారు. మొక్కలు బతకవండి వీటిని, మొక్కలు ఎక్కడ అడగకండి, ఏ నర్సరీలు అడగకండి, దొరకవు మీకు. అండ్ మొక్కల రూపంలో బతకవు కూడా ఇవి, అంటే తీసి పెట్టి ఏదో ఇంత కాదు, జస్ట్ సీజనల్ ఆ చిన్న టైంలోనే పీరియడ్లోనే వస్తాయి పోతాయి, మళ్ళీ మొలుస్తాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాయి అన్నమాట. అది ఈ ప్రాసెస్ మొత్తం మీద సీడ్స్ కొంతవరకు సంపాదించగలిగాం ఈసారి. బట్ ప్రాసెస్ చూడండి ఎట్లయిందో. పునర్నవ సీడ్స్ కలెక్షన్ చెప్పిన కదా, మీకు ప్రామిస్ చేసిన ఎంత కష్టమైనా అన్నది చేస్తా అని. సో ఎక్కడో దొరికినాయి, కొన్ని ఆటోమేటిక్గా మొలిసినాయి, వాటిని జాగ్రత్తగా కాపాడి మళ్ళీ వేసేసినాం అక్కడనే, పీకేయకుండా వదిలేసినాం అనమాట. వస్తున్నాయి, మొత్తం ప్రెస్ అయినాక చూపిస్తా. ఒక సీడ్ తీయడానికి ఇంత పని చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం ఎవరు మనం కోయదొట్ట కూర విత్తనాలు తీస్తానంగానే పంపిస్తా నేను అని చెప్పిననమాట. కరెక్ట్ 2 రోజుల తర్వాత మేము కొన్నాము, మా బాక్స్లో ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ సీడ్స్ రాలేదని అడిగారు. 2 రోజులకు విత్తనాలు వస్తాయి అట్లా, ఎంత పెద్ద పని అనుకున్నారు అది కోసి అబ్బో. బట్ అయినాయి, ఇన్నైనాయి, ఇంకా ఎండాలా. సరేనా, ఎండాక నేను ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తాను. అవి కూడా ఇవి మాత్రం చాలామందికి యూజ్ అవుతాయి. ఐఎమ్ సో హ్యాపీ, ఎంత కష్టమైనా సరే
చూద్దాం. ఇది ఎర్రది, తెల్ల విత్తనాలు కూడా కొన్ని తీసిపెట్టిన, రెండు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. బట్ చూద్దాం, తెల్లవి కూడా ఇంకెక్కువ సంపాదిద్దాం. ఇదన్నమాట, ఇదేమో కొంచెం ముందు తీసిన, దీంట్లో ఆల్మోస్ట్ రాలిపోయినట్టున్నాయి. ఇట్లా కొట్టాలా, ఇట్లా రాలాలా, తీయంగానే కాదు చెరిగి కథలు కథలు ఉన్నాయి దీనికి. ఇంకా చాటలు అయితే జరిగి చూపిస్తుటబ్బా. ఇదిగోండి నల్ల నల్ల అన్ని సీడ్సే, పునర్నవ సీడ్స్. అన్నీ కొట్టి క్లీన్ చేస్తావు, పావు కిలో వెళ్తాయో లేదు కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. మా వాళ్ళకి చెప్పి మార్నింగ్ ఈవినింగ్ కొంచెం ముయ్యండి, మధ్యలో ఒకసారి తిరిగేయండి అంటే తినట్లేదు, నేనే చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ 15 డేస్ ఎండబెట్టినాం వీటిని, 15 డేస్ తర్వాత ఇప్పుడు విత్తనాలు తీస్తున్నాం అన్నమాట. అయితే మెడిసినల్గా చాలా దొరుకుతుంది మనకు పౌడర్ రూపంలో కూడా. అదేంటంటే రూటు, కొమ్మ, ఆకు అన్నీ కలిపి పౌడర్ చేసి వస్తుంది అన్నమాట. అంటే ప్రతి పార్ట్ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఎనీవే ఈ విత్తనాలు మీకు అందరికి రీచ్ కాగలిగితే నేను చాలా చాలా హ్యాపీ. చూద్దాం ఎన్ని వస్తాయో ఎన్ని రావో తెలియదు. మొత్తం మీద ఒక ఏమంటారు భగీరథ ప్రయత్నం లాగా అయిపోయింది. ఇవి విత్తనాలు ప్యూర్గా పంపించలేను కానబ్బా, ఇట్లా తీసి ఇట్లా పంపిస్తే వేసుకోండి తోటలల్లా. ఇవి ఒకటొకటి చేయాలంటే కష్టం. నువ్వు తినకే, తినక దాం కాదు, అది అన్నం కాదు, తినకు. ఫస్ట్ వేసి చూడాలన్నా నేను, మొలుస్తాయా మొలవో, మొలుస్తాయా బా మొండివి,
బట్ టైంకు ఎప్పుడు టైం వస్తుందో అప్పుడే మొలుస్తాయి. అంటే కొంత టైం ఇవి ఏమంటారు దాన్ని తెలుగులో అయితే సుప్తావస్థ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు స్లీపింగ్ మోడా, అట్లుంటాయి అనమాట. కొంత టైం అట్లుండి సీజన్ రాగానే మొలుస్తాయి అది. బట్ గ్రీన్ హౌస్లో మాత్రం ఎప్పుడు మొలుస్తూనే ఉన్నాయి ఇవి. వాయ్ పిచ్చి, అయితే తింటారా బొజ్జులు? హాయ్ అవుతుంది, వద్దు తినొద్దు బొజ్జులు హాయ్ అవుతుంది. ఏంది ఏంది ఏందిరా, ఏంటి ఏంటి ఏం చెప్పు ఏంటి? అక్క ఉంది కదా పో ఆడుకోపో, చిన్న అక్క దగ్గర ఆడుకోపో, అమ్మ ఆడిపించుకోదు. బాగా వెళ్తున్నాయి కదా, చాలా ఉన్నాయి మొత్తం మీద. మన కష్టం ఊకే పోలేదు ఎన్ని రోజులు ఆయన అందో, అబ్బా బాబా బాబా ఆడ కాదు ఇప్పుడు ఆడ తీసి ఎన్ని రోజులు ఎన్ని ఆడబెడితే ఎండ పెడితే మీ మళ్ళీ గాలికి వాయే వానకు దాచిపెట్టి దాచిపెట్టి 20 రోజులు అయింది కదా ప్రాసెస్ మొత్తం. కిడ్నీలకు సూపర్, డయాలసిస్ చేసే వాళ్ళు కూడా ఇదైతుంది తింటే, మంచిగా కూర తింటే. యాక్చువల్లీ పౌడర్ తింటారు, అయితే మనకు పౌడర్ వస్తుంది కదా, ఇదంతా పౌడర్ చేస్తారు. అంటే కొమ్మలు ఆకులు వేర్లు పౌడర్ చేసి వస్తుంది పునర్నవ పౌడర్. మెడిసిన్ మెడిసిన్ పౌడర్ వచ్చేదంతా ఇదంతా యాజిటీగా చేసేస్తారు, మిషన్కి వేస్తారు అనమాట. వేర్లు కూడా మంచివి అందుకే పెద్ద మనసులే. ఇంక మేము కూడా తిన్నాము మా ఊర్లో, ఇప్పుడు కూడా తింటారు, ఈడ కూడా తింటారు. నేను వీళ్ళకి 5 తెలివై రొట్టెలలో ఓ రేంజ్లు ఉంటుంది ఇది కూర. ఇదన్నమాట మొత్తం మీద ఇంత ప్రాసెస్ తర్వాత ఈ మాత్రం వస్తున్నాయి. దీన్ని మరింత కొంచెం క్లీన్ చేద్దాము. బట్ కానీ టూ మచ్ ఫైన్గా ఓన్లీ విత్తనాలు అయితే చాలా కష్టం అబ్బా ఇది తీసుడు. ట్రై చేస్తాము, జల్లెడ బట్టో ఇంకోటో ఇంకోటో ఏదో ట్రై చేస్తా, కానీ మొత్తం మీద జస్ట్ సీడ్స్ అనేది కొంచెం కష్టంగానే కనబడుతుంది చూడండి. అది కుప్పంతా చేయాలి ఇప్పుడు మేము, ఆ కుప్పంతా చేస్తే కానీ ఇన్ని వెళ్తాయేమో, మరి మొత్తం చెత్త తీస్తే ఇంత రావచ్చు మేబీ. ఈ స్ట్రక్చర్లో అయితే మాత్రం
ఇన్ని వచ్చినట్టున్నాయి. చాలు మనకు కుండీల్లో టెర్రస్ గార్డెన్లో కానీ మామూలుగా బాల్కనీలో కానీ కుండీల్లో ఒక 5-6 పడితే చాలు. ఒక్కసారి వస్తే ఇంకా మీరే అందరికి మంచి పెడతారు. ఆ రేంజ్లో వస్తాయి. చాలా చాలా వాల్యుబుల్ అబ్బా ఇవి. ఎక్కడ కనపడట్లా మనం మొత్తం మీద సాధించడం ఇదన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. 1.5 ఇయర్గా మీకు చెప్తూ ఉన్నా తీస్తాను పెడతాను తీస్తాను జాగ్రత్త చేస్తాను. ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చాయన్నమాట. ఇది సంగతి. పునర్నవ, ఎర్ర గల్జేరు, తెల్ల గల్జేరు సీడ్స్ కలెక్షన్ ప్రాసెస్ ఇలా జరిగిందనమాట. ఫైనల్లీ సాధించేసినాం. ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు, ఏం కావాలి. ఇది థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.